वेलकम टू पीएस वीजीआर न्यूज तिरुपति जिल्ला वेंगटगिरी टाउन लो वाईएसआरसीपी नायकुलु कार्यकर्तलु एर्पाटु चेसिना वेंगटगिरी पट्टणा नायकुल आत्मीय समावेशमुकु बयलुदेरी मुंदुगा वेंगटगिरी ग्रामदेवत पोलेरम्म दर्शनम अनंतरम एसआर गार्डन्स लो जरिगिन आत्मीय समावेशमलो पाल्गोन्न वेंगटगिरी नियोजकवर्ग समन्वयकर्त नेदुर्मलि रामकुमार रेड्डी एंपी गुरुमूर्ति एमएलसी मेरिगा मुरलीधर की वेंकटगिरी टाउन नायकुलु कार्यकर्तलु पोलमालतो गजमालालतो शालवालतो बोकेलतो घनंगा सत्करिंचारु। ई कार्यक्रमानिकि भारी एत्तुन महिललु कार्यकर्तलु विच्चेशारु। अनंतरं ई कार्यक्रमंलो राम कुमार रेड्डी मात्लाडुतू पार्टी कार्यकर्तलकु अंडगा उंटानानि नलुगुरिकि मंचि चेयडं ना तल्लिदंड्रुल नुंचि नेर्चुकुन्नानि चेप्पारु। वेंकटगिरी नियोजकवर्ग अन्नि विधालगा अभिवृद्धि चेसुकुंदामनि चेप्पारु। मरियु पेर्नेटि श्याम प्रसाद रेड्डी पार्वती रेड्डी चंद्रशेखर रेड्डी भारी मेजारिटी तो गेलिपिंचालनि तेलियपर्चारु। जगन्नाथ
ఈనాడు ఇంత గొప్పగా మన నియోజకవర్గంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత డిఫ్యూజన్ చేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత డిఫ్యూజన్ చేసినందుకు మీరందరూ కూడా పేరు పేరుని అభినందనలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో భాగంగా వారు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి హామీలతో భాగంగా వారు చేసినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా 98% వరకు వారు నెరవేర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు చెప్పిన హామీలే కాకుండా చెప్పినటువంటి అనేక హామీలు కూడా వారు ప్రతి నెల కూడా పట్టణం వచ్చే ప్రతి వాళ్ళ వాళ్ళ అకౌంట్లో వచ్చి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ పొందుతున్నారంటే మనము మరువు లేవనేసి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసినటువంటి సుపరిపాలనకి దీటుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండింతలు ఈరోజు వారి పరిపాలన సాధిస్తున్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వెంకటగిరిలో ఈరోజు ఐఐటి ఏకేదేమి 9th బెటాలియన్ ఏకేదేమి కేవీ ఏకేదేమి సమర్ స్టోరీ ఏకేదేమి చెప్పుకుంటా పోతే అనేక రకాలైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా వెంకటగిరిలో తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ మా పెద్దాయన నేతృత్వంలో జనార్దన్ రెడ్డి గారు రాజ్యత్వం గారు అనేసి ఈ సందర్భంగా ఉపామంగా పెద్దలకు పాత్రికేయ వ్యక్తులకు ఎందుకున్నటువంటి నా సోదర సోదరి మనందరికీ కూడా తెలుసు నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మనం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గురించి యావత్ భారతదేశం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటట్టు చేసినటువంటి ఒకే ఒక నాయకులు ఎవరైనా భారతదేశంలో ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పడం తప్పదు. ఎందుకంటే ఆయన 341 రోజు 3648 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ప్రత్యక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో 2 కోట్ల మంది జనాభాని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళలో అన్ని వర్గాల వాళ్ళు పేద బలహీన పడుతు వర్గాల ప్రజలు పడుతున్నటువంటి అన్ని ఇబ్బందులు ప్రత్యక్షంగా చేసినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు చూశాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పేద నా పేద ప్రజలు నా మహిళలు నా కడుగు ఆయన లాస్ట్ చోరు అడ్డపు పట్టు నేల పెట్టిన వరకు ఆ పార్టీ
ఇక్కడంతా స్పష్టంగా కనబడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి సాధికారత అనే దానికి స్పష్టమైన అర్థం ఈ మీటింగ్ లో దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ తెలుసు ఆ సోదరుడు మొత్తం ధైర్యంగా తిరిగేశాడు. ఒకటి రెండు మాటలతో నేను మీకు వివరించుకుంటా. జగన్మోహన్ రెడ్డి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సూక్ష్మంగా పేదల గురించి ఎంత ప్రేమతో ఆలోచిస్తారంటే మీకు అందరికీ తెలుసు. ప్రపంచ చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే అమ్మఒడి ఒక ప్రముఖమైనటువంటి పథకాన్ని మన రాష్ట్రంలో జరిగింది. మరి ఆ పథకంలో ఒక మేనమామలాగా ఒక ఆడపిల్లకి అండగా పిల్లలు చదువుకి తోడుగా తను నిలవడం జరిగింది. మీరు గమనించాలి మరి అమ్మఒడి పథకం అకౌంట్ మహిళలే ఎందుకు పెట్టారని మీరు సూక్ష్మంగా ఆలోచించాలి. ఎందుకు పెట్టారంటే మహిళలు పెద్దల కోసం యుద్ధం చేస్తారు. పొరపాటున మగవాళ్ళ అకౌంట్లో వేసుకుంటే సాయంత్రం కొంతమంది తీరా చేయాలన్నటువంటి ఈ వ్యక్తి ఆ అకౌంట్లో నుంచి ఆ డబ్బులు వెళ్ళిపోతాయేమో. తల్లుల అకౌంట్లో వేస్తే పిల్లల భవిష్యత్తు కోసం యుద్ధం చేసి భారీ దళాలను పునాదులు వేస్తారనే సూక్ష్మంగా ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా నేను తెలియజేస్తున్నా. ఆలోచన
జగన్మోహన్ రెడ్డి గారు ఆ కళను నిజం చేయటం, ఆ జిల్లాకి నన్ను అధ్యక్షం చేయటం, నేను వారికి ఇప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీకాం నుంచి వెంకటగిరిలో మనందరినీ నిర్దేశించి మనందరం కలిసి ఓటేశాం. ఆనంద్ రామనారాయణ అనే ఒక వ్యక్తి ఇక్కడ వస్తే ఆయన మనందరం ఓటేసి గెలిపించాడు. ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి నమ్మాడు. అది వరకు అన్నదాన మాత్రం అన్న క్షమించి టికెట్ ఇచ్చి మనందరికీ చెప్పి గెలిపించి పంపించాలని చెప్పి మనం ఆ పని చేస్తే సీట్ ఎన్ని కొట్టిన రెండో రోజు నుంచి పార్టీని విమర్శించడం మొదలుపెట్టాడు. చాలా వరకుతో సహించాడు, ఊరుకున్నాడు, ఒక రెండు సార్లు పిచ్చి మందలించాడు. ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఒక ఎక్క అయితే వెంకటగిరిలో చేసిన అక్రమాలు అరాచకాలు నేను వచ్చినప్పటికీ ఈ రెండు నెలలుగా చూస్తున్నా. ఎనిమిది దశాబ్దాల చరిత్ర గల ఆనంద్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తేనా ఈ విధంగా చేస్తున్నాడు. అర్థం కదా, నమ్మల. కానీ సాక్ష్యాలు చూసిన తర్వాత నమ్మాల్సి వస్తుంది. నేను అందుకే ఒక రెండు పత్రికా సమావేశంలో చెప్పిన క్రిమినల్ కేసు పెట్టి ఎందుకంటే సొంత పిఏనే ఆయన పేరు అందరికీ తెలుసు. ఆయన కొడుకు పేరు మీద చేస్తున్న తప్పులు క్రిమినల్ కేసు పెట్టి అవసరమైతే జైల్లో కూడా వేయిస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట మీద నిలబడున్నా నేను ఇప్పుడే చెప్తున్నా. నేను ఒకసారి మాట ఇచ్చానంటే దాని మీద నిలబడతాను. ఒకరిని శిక్షించడానికే కాదు, ఇక్కడికి మనం ప్రజలు మనకు మద్దతు ఇచ్చి ఒక సీట్లో కూర్చోబెట్టింది ఇక్కడ ప్రజలకు మంచి చేయడానికి. మా నాన్నగారు అమ్మ నేర్పించింది దానికే, నలుగురికి మంచి చేయటం, నలుగురికి అందుబాటులో ఉండటం. మనకి ఇచ్చిన ఆ పదవి కానీ ఆ పదవులలో వచ్చిన పవర్ కానీ పది మందికి ఉపయోగపడేలా చేయాలి. ఇదివరకే చెప్పాడు నా గురించి తెలిసిన మిత్రుడు, నేను ఎమ్మెల్యే కావాలనుకుంటే పార్టీలో ఎప్పుడో వచ్చిందో ఏదైనా ఆయన వచ్చు అప్పుడు ఎందుకు రాలేదనేది కాదు, కానీ అవసరమైనప్పుడు అది మా తల్లిదండ్రులకు అవసరమైనా లేదా నా కుటుంబంగా భావించే వెంకటగిరి ప్రజలకు అవసరమైనా నేను ఎప్పుడు ఉంటానని నా మనసులో ఉంది. కాబట్టి ఆ అవసరం ఇప్పుడు వచ్చిందంటే అనుకోని సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకొని నువ్వు వెళ్ళి నీ ప్రజలకి నీ కుటుంబానికి అండగా ఉండు అని చెప్పి పంపించడం జరిగింది. మా కుటుంబాన్ని మీరు ఎప్పుడు ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు. మేము ఇక్కడ నివాసమే, మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటూ మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆ అవకాశం మీరు కల్పిస్తారని కూడా నేను నమ్ముతున్నాను.
ఒక సంక్షేమ పథకాన్ని తప్పులంతా ఇచ్చేస్తా ఉన్నాడు, ఆదాయం లేదు అన్నాడు. ఇప్పుడే పెద్దలు చెప్పాడు, 2 సంవత్సరాలు కరోనా ఉంది, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగదు. 4వ సంవత్సరంలో పారిశ్రామికవేత్తలందరినీ పిలిచి ఒక సదస్సు నిర్వహించి 8 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేట్టు చేశారో మీరు పేపర్లో కూడా చూస్తుంటారు. ఇవి కనుగోలు మాటలు కాదు, ఇవి తప్పకుండా కార్యాచరణ సాధిస్తాయి, గ్రౌండ్ అవుతుంది, మా పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే మొన్నటి మొన్న మేరీ మురళి గారు ఎమ్మెల్సీ అయ్యారు, 18 పేర్లు అనౌన్స్ చేశారు సీఎం గారు. 18 పేర్లలో 14 పేర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించింది, 14లో 11 బీసీకి. ఇతర పార్టీలు మాటలు చెప్తాయి కానీ చేసి చూపించిన ఘనత, చూపించే ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఉంది. ఒక చిన్న కాదు చెప్తున్నా, రోడ్డు మండలాల నుంచి బస్సు ఎక్కి ఒక ఆయన అడిగిడికి వస్తే ఏదో పని మీద బస్ స్టాప్ లో దిగి ఎమ్మెల్యే ఇంటి బొమ్మలు ఆటో ఎక్కాడంట, ఫోన్లో మాట్లాడుకుంటాం ఇప్పుడే మన కూడా మాట్లాడినట్టు చూడ బండి ఎక్కడ పడుతుందో బండి ఆగి చెప్పాడంట సార్ వచ్చేసాము అని. దిగి చూస్తే కూడా రాష్ట్రీయులు ఇదేం లేదు, ఎమ్మెల్యే ఇంటి బొమ్మలు అడిగినే కదా సార్ తెలుగుదేశం మనసు ఇక్కడ తెలుగుదేశం రాజ్యం నష్టాలని మాట్లాడ తెలుగుదేశం వాళ్ళకి పనులు జరుగుతా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కష్టాలు భరిస్తున్నారు, మన దాకా స్టేషన్లో ఇబ్బందులు పెట్టారు. పనులు జరగాలన్నా పనులు రావాలన్నా తెలుగుదేశంకే జరుగుతూ ఉన్నాయి. ఇది గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించడం జరిగింది. దానికి తెలుగు పీటీ రాష్ట్రం ఇక నుంచి మీకెప్పుడు అండగా ఉంటానని అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేస్తూ రేపు 13వ తేదీ టీచర్ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థిగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ బలపరుస్తుంది. దానికి సంబంధించిన విషయాలు మన పార్టీ నాయకులు యువసాధన ద్వారా కమ్యూనిటీ ద్వారా ఓటర్లందరికీ తెలియజేస్తారు. ఈ ఇద్దరిని గెలిపించి మన వెంకటి పేరు టాప్ లిస్టులో ఉండేటట్టు అత్యధిక మెజార్టీలో గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటూ ఎప్పుడు మీ సేవలో ఉండే మీ రామకుమారి గారు సెలవు ఇస్తున్నాను. నమస్కారం.